ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం చోటు చేసుకోబోతుందా? ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల సంగతి ఏంటి? ఆ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎప్పుడు మారబోతున్నారు? మొట్టమొదటిసారిగా, ఎందుకంటే మొదటి నుంచే వైసీపీ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఒకవేళ ఎవరైనా రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలి, కొన్ని కండిషన్స్ అప్లై, ఆ కండిషన్స్, ఆ షరతులు వర్తిస్తాయని చెప్పింది. ఆ షరతులు ఉల్లంఘించడానికి వీల్లేదు అనుకున్న నేపథ్యంలోనే వలంనేని వంశీ గారు ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేశారు. అదే ఆయన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీకి మద్దతు ఇవ్వడం. అయితే ఇంకా ఆయన రాజీనామా చేయలేదు. అదే బాటలో మరొక ముగ్గురు వచ్చారు, కర్ణంబలరామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా, అయితే మద్దాలగిరి కానీ వీళ్ళందరూ. అయితే ఇక్కడ ఇప్పుడు జగన్ వేవ్ ఇంకా కొనసాగుతుంది, వైఎస్ఆర్సీ వేవ్ ఫుల్గా ఉంది ప్రజల్లో. సంక్షేమ ఆంధ్రగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలతో. ప్రజల నుంచి పూర్తి విశ్వసనీయత, పూర్తి మద్దతు ఉన్న నేపథ్యంలో ఇదే సరైన సమయం అనుకుంటున్నారంట ఈ నలుగురు కూడా పూర్తిగా రాజీనామాలు చేసి తన సత్తా చాటుకోవడానికి మరొకసారి సిద్ధపడుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు మొదటి నుంచే చెప్తున్నారు, గన్నవరం నియోజకవర్గం నుంచి ఇప్పుడైనా ఇమీడియట్గా రాజీనామా చేసి మళ్ళీ గెలిచి చేస్తాను, అందులో ఎటువంటి అనుమానం లేదు అని. అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, అలాగే చీరాల ఎమ్మెల్యే కర్ణంబలరామ్ వీళ్ళందరూ కూడా వంశీ బాటలోనే ఇప్పుడు రెడీ అవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపొద్దున మంత్రి పదవులు కూడా రాబోతున్నాయి మరో 6 నెలల్లో. ఏది జరిగినా ఇప్పుడే జరగాలి. అలాగే మన ఉప ఎన్నిక, తిరుపతి ఉప ఎన్నికలో కానివ్వండి, లేదంటే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, ఆల్రెడీ వైసీపీ ఎటువంటి సత్తా చాటుకున్న అందరూ ప్రత్యక్షంగా చూశారు. మొత్తం కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ మొత్తం అన్ని వైసీపీ ఖాతాలో వినపడ్డాయి, ఒక తాడిపత్రి మున్సిపాలిటీ మినహాయిస్తే. సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు తమదవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సరైన సమయం అనుకుంటున్నారంటే మరి వీళ్ళు రాజీనామాలు చేసి ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తారో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.